చూడరా భలే ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే, తినే. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా, రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మాటీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు, నీది కడప? అవును. అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కంపెనీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి? ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మార్చితే మనం బయటపడిపోవచ్చు. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ గైడ్ రూమ్ లో ఉంది. అంటే పులి ఫోన్ లో ఒక మాసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూర్యబాబు మీరట్టు. సూర్యబాబు దొరికిందిరా. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని? దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు ఇలా చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యు. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. సిగ్గు లేదు, మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకోకూడదా? నా ఇంట్లో నేనేం చేస్తే నీకు ఎందుకురా? అడగడానికి నువ్వేవుడివి? ఈ పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సులు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ మోషన్లు తెస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్లకోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా, పట్టుకోండి, పరిగెత్తండి.
వన్ అవన్నీ వద్దు, పరిగెత్తండి, ఆగక్కడ. టేప్ రికార్డర్ చేసి ఏదో పని ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చూసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏం కొట్టాడు రా నువ్వు. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు, ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరాడు. బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి, దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు మరే. ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. అడవిలో పులిగాకపోతే పులిహార ఉంటుంటా సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో? వెళ్ళాలి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్? అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. భయపడతారు భయ్, లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ తీసుకోవడానికి తీసుకోవా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది, ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. ఎలాగపోతే అమ్మకి ప్రమాదం రా, ఎలాగో మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. నర్సింగ్ మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. మీరే భయపడకండి సావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం, ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయటికి మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. వెంకీ గడికి రాలే, ఎలా రా? అవును.
Yes, sir. 4565 Sudhir. Yes, sir. 4566 Arjun Singh. Yes, sir. 4567 Venkateswar Rao. 4567 Venkateswar Rao. I repeat, 4567 Venkateswar Rao. Yes, sir. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. Yes sir. 4569 సూర్యబాబు. Yes sir. సావధాన్ విసర్జన్. ఏంటిది? అడవిలో గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్.